నిజంగానే మీ అందరికీ హార్ట్ బీట్ ఎలా పెరుగుతుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం వైబ్రేషన్స్ వస్తున్నాయి. హాయ్ మాళవిక, ఎలా ఉన్నారు? హలో హలో హాయ్ మాళవిక, ఎలా ఉన్నారు? గట్టిగా హక్ చేసుకోవాలని కానీ బట్ సోషల్ డిస్టెన్స్ పెట్టడం వల్ల దూరం నుంచే మాట్లాడాల్సి వస్తుంది. సో ఎలా ఉన్నారు? మూవీ ఎలా అనిపించింది? మూవీ ఏం చెప్పాలండి అంటే దిస్ ఇస్ అ హోల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది అక్సెప్టెన్స్ ఐవ్ రిసీవ్డ్. చాలా చాలా హ్యాపీ ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇక్కడ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అని చెప్పాను కదా, సో దానికోసం మీకు ఒక చిన్న టెస్ట్ అన్నమాట. అవునా? ఓకే, నేను ప్రిపేర్ అవ్వలేదు. మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు, మేము చేసేసుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటంటే సో మీరు ఒరే బుజ్జిగాని కోపంగా అరిచారు కదా, సో ఇప్పుడు నేను కొన్ని రసాలు చెప్తాను, అందులో ఒరే బుజ్జిగా మీరు చెప్పాలి. ఓకే ఓకేనా? ఓకే చెప్తా. ఓకే, సో ఫస్ట్ కోపంగా ఒరే బుజ్జిగా ఒకసారి గట్టిగా ఒరే బుజ్జిగా. ఓకే, సో ఇప్పుడు అందరి ఫేవరెట్ హాస్యంగా ఒకసారి హాస్యంగా నవ్వుతూ నవ్వుతూ ఓ అంటే చాలా ఒరే బుజ్జిగాని కొంచెం చిలిపిగా నవ్వుతూ ఒరే బుజ్జిగా. చాలా కోపం, చాలా ఇంకా కోపం, ఇంకా గట్టిగా అరవాలండి. ఓకే ఓకే, రొమాంటిక్ గా ఒకసారి ప్లీజ్. ఒరే రొమాంటిక్ ఒరే బుజ్జిగా. ఇంకొంచెం రొమాంటిక్ గా. రొమాన్స్ రాట్లే రాజ్ తరుణ్ చూస్తున్నప్పుడు, కానీ మీరు పిలిస్తే ఇప్పుడు తరుణ్ ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట. అవునా? నేను రాస్తాను అయితే వస్తుంది, అయితే వస్తుంది, దెన్ నో ప్రాబ్లం, అయితే వచ్చేస్తుంది. ఒరే బుజ్జిగా. ఇంకొంచెం కావాలి నాకు. నేను అయ్యో ఇంకా కావాలా మీకు? ఓకే ఒరే బుజ్జిగా. రొమాంటిక్గా ఒరే బుజ్జిగా ఎవరు పిలుస్తారు? ఓకే ఓకే, ఊరికి సరదాగా సో మీకు అలా మింగిల్ అవుదామని ట్రై చేసాం అనమాట. సో నిజంగానే క్యూట్నెస్కి ఇక్కడ ఓవర్లోడెడ్ అనమాట. వైట్ రోస్లో ఈరోజు మనందరినీ కూడా మెస్మరైజ్ చేశారు. సో మాళవిక, మూవీ గురించి మీ మాటల్లో ఒకసారి. మూవీ గురించి చెప్పాలంటే I feel like this is the perfect movie for all of us to watch right now. మనం చాలా టెన్షన్లో ఉన్నాం, చాలా స్ట్రెస్లో ఉన్నాం, అండ్ దిస్ ఈస్ 2.5 hours ఆఫ్ లైక్ guaranteed fun, comedy and entertainment. I feel like అది మన priority అవ్వాలి ఇప్పుడు, mental health and just generally being happy in life. So please watch our movie and thank you for the people who have already watched our movie. You know, అందుకే మనం ఈ ఈవెంట్ చేస్తున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉన్నా like for our whole team because it's a lot of work to make a movie and at the end of the day we just want acceptance from the audience for our work. So thank you.